స్కిల్ డెవలప్మెంట్ కేసును నిరూపించలేని వైకాపా చివరకు పార్టీ అధికారిక ఖాతాకు వచ్చిన ఎన్నికల వివరాలను ముడిపెడుతోందని తెలుగుదేశం దుయ్యబట్టింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు పుస్తకం విడుదల చేశారు వాస్తవాలన్నీ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు ఫలానా ఖాతాలోకి ఒక్క రూపాయి మళ్ళిందని రుజువులు చూపగలరా అని నిలదీశారు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజులైన తర్వాత మూడు వందల ముప్పై కోట్లు అవినీతి చేశారని పిచ్చి వాగుడు వాగారు నిన్నను చివరికి ఇరవై ఏడు కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్ లో పడ్డాయని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నిన్న కోర్టులో వాదించాడు పార్టీ అకౌంట్ కి అవినీతికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి లాగా నీ అకౌంట్ లోకో నీ సంస్థల అకౌంట్ లోకో నీ సతీమణి అకౌంట్ లోకో వస్తే అవినీతి తప్ప పార్టీ అకౌంట్కి అది కూడా ఈ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీ లేదు ప్రతి ఒక్క పార్టీకి ఏ విధంగా ప్రొసీజర్ ప్రకారం ఎలాగైతే ఫండ్స్ వస్తాయో ఆ రకంగా ఫండ్స్ వచ్చాయి ఎక్కడ నుంచి డొనేషన్స్ వచ్చాయి సభ్యత్వం ద్వారా ఎంత వచ్చింది వాస్తవాలన్నీ వెబ్సైట్ లో పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఆ కాపీ తెచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయని పిచ్చి పేలి లేనటువంటి కేసులో చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెడుతున్నారు సుమన్ బోస్ తర్వాత సీమన్స్ కంపెనీకి సంబంధించిన హెడ్గా ఇండియా హెడ్గా వచ్చిన మాథ్యూస్ అనే వ్యక్తి ఏదైతే ఈడీ ముందు సెక్షన్ ఫిఫ్టీ కింద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టినా కూడా డిజైన్ టెక్ మాకు ఛానల్ పార్ట్నరు వాళ్ళ ద్వారానే మేము చేసామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది రాష్ట్రంలో ఒక అప్పుల అప్పారావు గారు ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఏం చెప్తాడు మూడు వేల కోట్లు అయిపోయినాయి అంట ఎక్కడ పోయినాయి మూడు వేల కోట్లు మూడు వేల మూడు వందల కోట్లు ఆ ప్రాజెక్ట్ అవుట్లే వాళ్ళు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా తొంభై శాతం గ్రాంట్ ఇన్ కైండ్ గ్రాంట్ ఇన్ కైండ్ అంటే ఏ ఆ సంస్థ డబ్బులు ఇవ్వదు వాళ్ళకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అంత విలువ కలిగిన సాఫ్ట్వేర్ ని పది శాతానికే అంతర్జాతీయ ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వటం అదే విధంగా మన దగ్గర కూడా ఇచ్చామని చెప్పి చెప్పారు వాళ్ళ మాటల్లోనే ఈడీ ముందు ఇచ్చిన వాళ్ళ యొక్క స్టేట్మెంట్ లో ముప్పై ఐదు కోట్ల విలువైన అసలు కంపెనీకి వచ్చిన ముప్పై ఐదు కోట్లకి పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ని మేము ఇచ్చామని చెప్పారు ఈ ప్రాజెక్ట్ ని అమలు చేయటం గాని పర్యవేక్షణ బాధ్యత గాని అగ్రిమెంట్ ప్రకారం ఎవరిది సీమన్ సంస్థది వీళ్ళు అక్రమాలు జరిగితే తొలి ముద్దాయి వాళ్ళు ఉండాలి గాని వాళ్ళని తప్పించి సంబంధం లేని మీద విధానపరమైన పాలసీ పరమైన నిర్ణయం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసులో పెట్టడంలో రాజకీయ కుట్ర దప్పిత ఇంకొకటి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం యాభై శాతం నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో ఆ నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డి గారు మరి ఆయన ఎక్కడ ఎఫ్ఐఆర్లో లో లేడు ఆయన నిందితుడు కాడు నీల సహాని నిందితురాలు కాదు అజయ్ కలాం నిందితురాలు కాదు మరి వాళ్ళెవరూ కూడా బాధ్యులు కానప్పుడు మంత్రులు ఎలా అవుతారు ముఖ్యమంత్రి ఎలా బాధ్యత అవుతారు